నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం వల్ల మరి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, మరి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా వచ్చేసి కుంభరాశిలోని శని వక్రగతి సంచరించడం వల్ల మరి ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ 138 రోజులు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం అంటే శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. దానిలో ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అంటాం, అంటే వక్రగతి అంటాం, తెలుగులో తిరోగమనం అని కూడా అంటాం. కుంభరాశిలో దాని యొక్క స్వక్షేత్రంలో వక్రస్థితి అనేది ఏర్పడటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది. అష్టమ స్థానం యొక్క ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంటే దాని వెనక ఉన్న రాశి యొక్క రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రాశికి కూడా అలానే వక్రస్థితి అంటే వెనక్కి వెళుతున్నట్టు అర్థం. అంటే 5 గ్రహాలకి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనం పంచాంగ సిద్ధాంతం, గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్యచంద్రుల వక్రస్థితి అనేది ఉండదు, రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. 2 గ్రహాలు 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుండగా అంతరిక్షంలో ఒకదాని యొక్క పరిభ్రమణ కాలంలో దాని యొక్క వెలాసిటీ అనేది తగ్గి వేగం తగ్గితే దాన్ని వక్రస్థితిలోకి ఆ గ్రహం వెళ్ళింది అని భూమి మీద ఉండే వాళ్ళకి మనకు తెలుస్తుంది. అంతరిక్షంలో వక్రస్థితి అనేది ఏర్పడదు, దాని యొక్క వెలాసిటీ మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, మానవులందరూ భూమి మీద ఉన్నారు కాబట్టి ఆ స్థితిని మనం తీసుకుని మనకి ఈ వక్రస్థితి యొక్క ప్రభావం ఏమిటో మనం తెలుసుకుంటాం. ముందు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే అష్టమ స్థానం యొక్క ఫలితాలు, నవమస్థానం యొక్క ఫలితాలు రెండిటి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. 3, 6, 11 స్థానంలో శని మంచివాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు, అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలగటం, ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం, బంధుమిత్రులతోటి సఖ్యత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు వ్యాపారం పెంచుకునే ప్రణాళికలు ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే ప్రణాళికలు వాళ్ళు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ఎస్టిమేషన్, ఒక ప్లాన్ అనేది నెరవేర్చుకుంటారు. అంటే నేను ఒక బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలంటే అపారమైన అనుభవం ఉండాలి, అవిరామ కృషి కూడా ఉండాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా ఉండాలి, అంటే ఒక సంకల్ప బలం కూడా ఉండాలి. అలాంటి ఒక ప్రణాళికను పెట్టుకుంటారు, ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఒక ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళ యొక్క బడ్జెట్ను బట్టి కూడా వాళ్ళు వెళ్తారు. ఆ బడ్జెట్ను బట్టి వెళ్ళేవన్నీ కూడా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండి ఆ ప్రణాళిక నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు సోదరుల యొక్క మద్దతు, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క సపోర్టు, ఆ సపోర్ట్ ఉండటం కూడా చాలా మంచిది. అలానే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలానే పెండ్లి పనులు, ఏదైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఉంటాయి కొంతమందికి, అలాంటి ప్రయత్నాలు చకచకా సాగే అవకాశాలు ఉంటాయి. అలానే ఆలస్యం కాకుండా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రధానంగా పూర్తి అవుతాయి. అక్కడ దానితోపాటు బట్టలు కొనుగోలు చేస్తారు, దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలని పర్చేజ్ చేసే అవకాశాలు, కుటుంబంలో శుభకార్యక్రమాలు, అలానే కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కొనుగోలు అంటే ఏమిటంటే ఏదో కొన్ని వస్తువులు మనకు కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి.
అంటే ఈ 138 రోజుల పాటు, అంటే మనకి ఏదైతే శని వక్రగతిలో జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు వక్రస్థితిలో అనేది ఏర్పడుతుంది. ఈ వక్రస్థితిలో ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలానే ఉద్యోగంలో మార్పులు, మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉండటం, దాంతోపాటు ఎగుమతి దిగుమతి వ్యాపారం ఉంటాయి, అంటే ఇంపోర్ట్ అన్న ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఉంటాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి, అంటే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో. అలానే పేరెంట్స్ యొక్క సపోర్టు, అంటే మదర్ అండ్ ఫాదర్ యొక్క సపోర్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. దానితో పాటు వాహన సౌఖ్యం, అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, అంటే వాహనాలు కొనుగోలు చేయటం అన్న జరుగుతుంది. వాహనం మీద వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే ఖర్చులు పెరుగుతాయి, అంటే ఖర్చులు ఎందుకు పెరుగుతాయి, ఇలా ఆదాయం పెరుగుతూనే ఖర్చులు పెరగడానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి, నవమ స్థానం యొక్క శని యొక్క ప్రభావం కూడా కొంత ఉంటుంది కాబట్టి ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ఒకవైపు ఖర్చులు కూడా కొద్ది పెరుగుతుంటాయి. ఆ ఖర్చులు ఏమిటి, వాహనాలు కొనుగోలు చేయటం, ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు నగలు కొనుగోలు చేయటం, అలానే బట్టలు కొనుక్కోవటం, దానితో పాటు వాహనాలలో సౌఖ్యము, వాహనాలు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. అది వాహనం అంటే టూ వీలర్ ఉండొచ్చు, ఫోర్ వీలర్ ఉండొచ్చు, వాళ్ళ ఇతర బిజినెస్ పరంగా కూడా ఉండ ట్రాలీ కూడా ఉండొచ్చు. అలానే ఖర్చులు పెరగటానికి కారణం అది. అలానే పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయం చేయకూడదు. పెట్టుబడుల నిర్ణయం అంటే ఏమిటి, ఒక బిజినెస్ పీపులే కాదు, మనం ఏదన్నా పెట్టుబడి పెట్టాలంటే, ఒక ఇల్లు మీద పెట్టుబడి పెట్టాలన్నా, ఒక పొలం మీద పెట్టుబడి పెట్టాలన్నా, ఇవన్నీ ఆలోచన చేయాలి. అంటే రూల్స్ రెగ్యులేషన్స్, అంటే అది కరెక్ట్ ఇల్లా కాదా, కరెక్ట్గా మనం ఆ పొలం కొంటే మంచిదా కాదా, మనం ఆ వాహనం కొంటే కరెక్ట్గా ఉంటుందా లేదా. అంటే ఒక వెహికల్ ఒకటి కొనుక్కోవాలనుకుంటా, మారుతి అనుకుంటా, రకరకాల వెహికల్స్ ఉంటాయి, హోండా ఉంటుంది, రకరకాల, దానివల్ల మనకు యూజ్ ఏంది, మెయింటెనెన్స్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకోవాలి. అంటే తొందరపాటు నిర్ణయం పనికిరాదు. నూతన వ్యాపారం చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయం పనికిరాదు, ఆలోచన చేసుకోవాలి. అలానే ప్రత్యర్థులతో పాటు తొందరపాటు నిర్ణయాలు, ప్రత్యర్థులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. అంటే ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా, అంటే కాలం అనేది మారుతూ ఉంటుంది. ఈ కాలంలో 10 సంవత్సరాలు ఒకళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తే 11వ సంవత్సరం మారే సందర్భం కూడా ఉంటుంది. ఆ మనుషుల యొక్క తత్వాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడూ మనతో పాటు ఆ మనిషి ట్రావెల్ చేస్తాడు, ఎప్పుడూ మంచివాళ్ళు అని అనుకోకూడదు. నమ్మినట్టే నటించాలి కానీ నమ్మకూడదు. అది అంతే, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది 50-30 సంవత్సరాలు ఉన్న భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు. పర్సన్స్ యొక్క సైకలాజికల్గా ఎంతో మారిపోతుంటుంది. అయితే వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరగటం ఉంటుంది, వర్తక వ్యాపారాలకు కూడా ఆర్థిక లాభాలు బాగా పొందుతారు. దాంతోపాటు ఈ ఏదైతే నేను చెప్పారో పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయం అనేది చేయకూడదు. లాభం బాగా వస్తుంది, కొద్దిగా ఆచితూచి అడుగు వేసి అందరినీ అడిగి ముందుకు వెళ్ళాలి. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, ఏదో చదువుకున్న విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా కొన్ని బట్టలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా మాత్రం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా వాళ్ళు ఏదైతే సమయానికి ట్యాబ్లెట్లు వేసుకోవటం, అకాల భోజనం అంటారు, సరైన సమయంలో తిండి తినాలి, అదొకటి. మందులు వేసుకుంటారు కాబట్టి, ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి, అలాంటి నిర్ణయాల్లో కొంత సమయాన్ని పాటించాలి, సమయపాలన పాటించి ముందుకు వెళ్ళి మనం ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం మంచిది. ఇబ్బందులు లేక ఆరోగ్యం మహాభాగ్యం అని, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే, దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి శని వక్రగతి ప్రభావం వలన మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఈ 138 రోజుల్లోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే మీరు చెప్పారు ఈ మిథున రాశి వారు వచ్చేసి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ, ఇంకా వీరి జీవితం అద్భుతంగా ఉండాలి అన్నా కానీ, సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి, వాటిని చేసుకుంటే సరిపోతుంది అన్నారు. మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆరోగ్యం బాగుండటానికి ముందు ముఖ్యంగా
నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం. ఇది పాతకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు కాలంలో వాళ్ళకు కూడా తెలియదు ఇది. ఆ నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందంటే ఆయు ప్రమాణం పెరుగుతుంది, అంటే దీర్ఘాయుష్యవంతులు అవుతారన్నారు. అంటే మనలో ఉండే శరీరం రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం ఇది. చాలామంది కూడా ఈ రెమెడీ తెలియదు వాస్తవంగా. పాత రోజుల్లో వాళ్ళకి మాత్రమే తెలుసు, 70లో 60లో వ్యక్తులు మాత్రమే తెలుసు. చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల నువ్వులతో అలానే పంచామృతంతో చెరుకు రసంతో పండరసంతో కూడా చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే ఓం నమః శివాయ పంచాక్ష చేసుకోవటం, తత్పురుషామిదే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చేసుకోవటం వల్ల కూడా, రుద్రగాయత్రి మంత్రాన్ని చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్య స్థితిగతులనే బాగుంటాయి. ఓకే ఓకే గురుగారు, శని వక్రగతి ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ 138 రోజులు అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. ధన్యవాదాలు గురుగారు.